ఎడతెరిపి లేని వర్షం, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్. ప్రధానాంశాలు: రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, తెలంగాణలోని జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి వర్షం, బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు చురుకుగా మారడం, దానికి అల్పపీడనం తోడవడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, కుంటలు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. దీంతో బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామగుండం రీజియన్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్ట్ లోకి నీరు వచ్చి చేరింది. వర్షం వల్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల పరిసరాలన్నీ బురదమయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణాకు విఘాంతం కలుగుతోంది. రామగుండం రీజియన్ లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కోటి రూపాయలు విలువ చేసే 30 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కుంటాల మండలం వెంకూరు గ్రామ చెరువుకు గండి పడింది. చెరువు నీరంతా వాగుల్లోకి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిల్లో 2 గ్రామస్తులు చిక్కుకున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా మండల కేంద్రానికి 4 దిక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 534.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి ప్రస్తుతం ఇన్ఫ్లో 26,907 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 972 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 312 TMC ఉండగా ప్రస్తుతం 177.6686 TMC కొనసాగుతోంది. జూలై 21 నుంచి 23 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించిన విషయం తెలిసిందే. కొమరంభీం, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, వరంగల్, హన్మకొండలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.